అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. చందానగర్ లోని ఫుక్రాజ్ లాల్ చంద్ అనే జ్యువెలరీ షాప్ లో దొంగతనం జరిగింది. నిందితుడు ఆ షాపు వెనకాల ఉన్న గోడకి రంధ్రం చేసి ఈ గోల్డ్ షాప్లోకి వచ్చాడు. ఉన్న గోల్డ్ అంతా తీసుకొని పారిపోయాడు. ప్రస్తుతం ఆ షాప్ దగ్గరే మనం ఉన్నాము. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తే అసలు వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. ఆ షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మేము చాలా బాధలో ఉన్నామండి, అసలు పోలీసులకు కూడా కంప్లైంట్ చేశాము, అసలు ఎట్లా జరిగిందో కూడా అర్థం కావట్లేదు, మాకైతే ఎవరి మీద అనుమానం కూడా లేదని చెప్పి ప్రస్తుతం అయితే చెప్తున్నారు. అంటే షాప్లో ఏది కూడా లేదు, మొత్తం అంతా ఊడ్చిపెట్టేసి వెళ్ళిపోయాడు దొంగ. ఇది ఒకవైపు. దీని పక్కనే అప్డేట్స్ అని ఇంకొక షాప్ కనిపిస్తుంది. ఒకసారి ఆ షాప్ పక్కన సమాచారం కోసం ఏం జరిగిందని వెళ్తే వాళ్ళ షాప్లో కూడా అతను దొంగతనానికి పాల్పడ్డాడు. అసలు ఆ హోల్ ఎట్లా చేశాడు, అక్కడి నుంచి ఎట్లా వచ్చాడు, ఆ షాప్ వాళ్ళతో మాట్లాడదాం. ఒకసారి రండి. ఆ జ్యువెలరీ షాప్లో దొంగతనానికి పాల్పడడం కోసం గోడకు ఏదైతే రంధ్రం చేశాడో అందులోంచి దూరి వాడెళ్ళి ఆ నగలు కానీ క్యాష్ కానీ మొత్తం కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే దానికన్నా ముందు కూడా, ఇప్పుడు మనం ఉన్నది అప్డేట్ ఈ విమెన్స్కి సంబంధించిన గార్మెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన క్లాత్ షోరూంలో మనం ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న హోలు ఆ దొంగ చేసింది. అంటే ఆ జ్యువెలరీ షాప్ అనుకొని ఇక్కడ హోల్ చేసేసాడు. చేసేసిన తర్వాత చాలా చిన్నగా కనిపిస్తుంది హోల్ కూడా, అందులో నుంచి ఇక్కడ ఎంటర్ అయ్యాడు. చూస్తే ఇదేమో బట్టల షాపు, అయినా సరే వాడు వదలకుండా వచ్చాడు. వచ్చి కౌంటర్లో ఉన్న క్యాష్ మొత్తం కూడా తీసుకొని మళ్ళీ అదే హోల్లోంచి దూరి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఆ హోల్ చేసే క్రమంలో పక్కనే ఒక మిర్రర్ కనిపిస్తుంది కదా, మిర్రర్ కూడా గ్లాస్ బ్రేక్ అయిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అంటే వాడు దేంతో చేశాడు, ఎంత స్ట్రాంగ్ దాంతో ఈ హోల్ చేశాడు అనేది కూడా ఒకసారి మనకి ఆలోచించుకోవచ్చు. అట్లాగే నిందితుడు ఎంత ఎన్ని రోజుల నుంచి కూడా రెక్కీ చేస్తాడని కూడా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. వాడు ఎంత ప్లాన్గా చేశాడనేది కూడా అర్థమవుతుంది. ప్లస్ ఒక్కసారి ఈ హోల్ చూస్తే అర్థమవుతుంది, చాలా చిన్నగా ఉన్నా కూడా మనిషి అందులో ఎలా పడతాడనే సందేహం కూడా మనకు వచ్చింది. ఒకసారి షాప్ ఓనర్ ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, తెలుస్తుందండి చాలా బాధలో ఉన్నారు మీరు, అయినా సరే మా కోసం కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పండి. అసలు మీరు షాప్కి వచ్చిన తర్వాత వెంటనే సీన్ ఏంటి? అరౌండ్ 9:30-10 o'clock మాకు తెలిసింది. తెలిసిన తర్వాత వెంటనే పక్క షాప్ ఆయన గోల్డ్ షాప్ అని చెప్పారు. మేము ఇమీడియట్గా వచ్చి మేము ఓపెన్ చేసేసరికి మొత్తం ఇదంతా పడిపోయి ఉన్నాయి. ఇవన్నీ లెగిన్స్, ఇవన్నీ చుట్టూరు చల్లా చెదురు పడిపోయి ఉన్నాయి. ఏంటని లోపలికి వచ్చి చూసాము. లోపలికి వచ్చేసి అది మొత్తం హోల్ పెట్టారనమాట. అది హోల్ ఉండగానే ఇంకా మేము మొత్తం కౌంటర్ అంతా చిందర వందరు చేసేసాడు. మొత్తం అంతా లాగేసి లోపల డాక్యుమెంట్స్ ఉంటాయి అవన్నీ తీసి పైన పెట్టి మొత్తం ఈవెన్ 10 rupees కూడా వదలకుండా మొత్తం క్యాష్ అందులో ఒక అరౌండ్ 50,000 దాకా ఉంటే మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని మళ్ళీ రిటర్న్ అలానే వెళ్ళాడు. అంటే ఇవేం మాకు షట్టర్స్ ఏం ఓపెన్ లేవు, జస్ట్ లోపల నుంచి వెళ్ళాడు. హోల్ చూస్తే చాలా చిన్నగా ఉందండి, ఇది కూడా పూర్తి చేస్తుంది. అంటే ఫస్ట్ అట్లా ఓపెన్ చేస్తుండేనా? ఫస్ట్ ఓపెన్ లోనే ఉంది. యాక్చువల్గా ఇటు నుంచి చూస్తే మనకు చిన్నగా అనిపిస్తుంది, మన లోపల నుంచి చూస్తే చాలా పెద్దగానే ఉంది. ఒక మనిషి అయితే పడతాడు. ఓకే ఓకే. పోలీస్ వాళ్ళు వచ్చారు కదా, ఏం చెప్పారండి? సేమ్ ఇదే అడిగారు, ఎట్లా జరిగింది ఏంటి అని. మేము రాగానే వాళ్ళు కూడా ఇమీడియట్గా అక్కడే ఉన్నారు. మేము మాతో పాటే లోపలికి వచ్చారు. వాళ్ళు కూడా లోపలికి వచ్చి చూసి అంతా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుని వెళ్ళారు. ఓకే, షాప్లో సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి కదా, మరి అది దాంట్లో ఏమైనా ఐడెంటిఫై చేశారా? లేదండి, మేము నైట్ టైం ఆఫ్ చేసి పెడతాము. క్లాత్ స్టోర్ కదా, కొంచెం మాకు భయం ఏదైనా షార్ట్ సర్క్యూట్ అవుతుందేమో అని చెప్పేసి మేము నైట్ టైం ఆఫ్ చేసే పెడతాం. ఓకే, అప్రాక్సిమేట్లీ ఎంత క్యాష్ ఉండొచ్చండి మీ? అరౌండ్ 50 ఉంటుందండి. 50,000. ఓకే అండి. అంటే ఈ పక్కన గోల్డ్ షాప్ చూసాం కదా, అందులో అంటే దొంగతనం చేశాడు, ఇటు రావంటే ఇది పొరపాటున వచ్చి వాళ్ళు లోపలికి వచ్చేసాడా లేకపోతే ఏంటి? మేబీ మేము అలానే అనుకుంటున్నాము, ఎందుకంటే మాకెవరు అంత తీసుకుంటే ఒకవేళ మొత్తం క్లాత్ అవన్నీ కూడా చెల్లా చెదురు పడేసి ఉండాలి కదా. వాడు మేబీ అట్లానే వచ్చి ఉంటాడని మేము అనుకోండి. ఫస్ట్ ఇది ఓపెన్ చేయగానే వాడికి అర్థమై ఉంటుంది ఇది ఇది క్లాత్ స్టోర్ అని అర్థమై మళ్ళీ రిటర్న్ వెళ్ళి దానికి చేశాడని మా ఉద్దేశం. ఇప్పుడు వెనక వెళ్ళడానికి ఛాన్స్ లేదు, అదంతా క్లోజ్ చేస్తున్నారు. సో అసలు వెనక పొజిషన్ ఏంటండి, ఎట్లా వచ్చి ఉంటాడు మీరు చూసారా? నేను చూసా. అది నార్మల్ ఇలానే ఒక పెద్ద గుడౌన్ లా ఉంటుంది, పెద్ద రూమ్ ఉంటుంది. వాళ్ళది కూడా బట్టల షాపే, వాళ్ళు కొంచెం స్టాక్ అది పెట్టుకుంటారు అక్కడ.
డైరెక్ట్గా వచ్చి ఆపోజిట్గా రావడంతో మాది స్టోర్ వచ్చింది. వాడు తర్వాత మళ్ళీ ఏం చేశాడు, ఈ పక్కన వెళ్ళి మళ్ళీ అది ఇంకా పెద్ద హోల్ పెట్టాడు. హోల్ పెట్టి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి చేశాడు. మొత్తం వాళ్ళ బట్టలన్నీ చల్లా చెదరు చేసేసాడు. ఎందుకంటే మాకు ఈ గోడకి అడ్డంగా ఇవి ఉంటాయి, వాళ్ళకి ఉడన్ అవి ఉంటాయి, అవన్నీ బయట నుంచి అవన్నీ పక్కకు పడేశాడు. పక్కకు పడేసి చల్లా చెదరు చేసేసి మా గోడను కొట్టాడు. ఏ షాప్ లోకి? అది బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాడు. ఈ ఫ్రంట్ అన్ని కెమెరాస్ ఉన్నాయి, కైరా కెమెరా ఉంది, పక్కన మొబైల్ షాప్ కెమెరా అన్ని ఉన్నాయి. వాడు అబ్జర్వ్ చేస్తుంటాడు మేబీ, నాకు ఐడియా లేదు. వాడు బ్యాక్ సైడ్ అయితే ఏమీ లేదు, బ్యాక్ సైడ్ కొంచెం ఓపెన్ ఏరియా ఉంటుంది, ఆ బ్యాక్ సైడ్ నుంచి వాడు వచ్చాడు లోపలికి. అది వెళ్ళగు షాప్ కూడా బ్యాక్ సైడే ఉంటుంది. వాడు ఓన్లీ ఆయన ఓన్లీ తాళాలు వేసుకున్నారు, ఆ లాక్స్ అన్ని దాన్ని ఏమంటారు హ్యామర్ తో బద్దలు కొట్టేసి లోపలికి వచ్చాడు. ఇప్పుడు ఈ పోలీస్ డాక్స్ అవి వచ్చాయి కదండి, ఆ నిందితుడు ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాడు అనేది ఏమైనా చెప్పారా, చూసారా? అది బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయారు. డాక్స్ వచ్చాయి కానీ ఫ్రంట్కి ఎక్కడా రాలేదు. ఆ బ్యాక్ సైడ్ నుంచి అలా బ్యాక్ సైడ్ వెళ్ళడం వల్ల మాకు కూడా ఒక ఐడియా వచ్చింది, ఫ్రంట్ ఎక్కడా లేడు అని. మేము ఫ్రంట్ కెమెరాస్ కూడా చెక్ చేయించాం కానీ ఎందులో దొరకలేదు. వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు పక్కన షాప్ వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేశామండి, వాళ్ళు పాపం చాలా బాధలో ఉన్నారు. ఏం మాట్లాడారు మొత్తం అంటే, వాళ్ళకి కూడా ఒక 1 crore వరకు, గోల్డ్ షాప్ కదా, 1 crore వరకు వాళ్ళకి లాస్ అయింది. అదే వాళ్ళు కూడా పెద్ద మాతో కూడా ఏం మాట్లాడలేకపోయారు పాపం. ఈ పక్కన ఇంకో షాప్ లో లాస్ ఏమన్నా జరిగింది వాళ్ళకి, కౌంటర్ క్యాష్ పోయింది వాళ్ళకి కూడా. మీరు ఏం కోరుకుంటున్నారండి? ఏదో ఇవన్నీ పోయినాయి, మొత్తం డ్యామేజ్ అయింది కదా, దీనికి కొంచెం నష్టపరిహారం ఇస్తే చూద్దాం. పోయిన క్యాష్ అంతే. దొంగ బంగారం షాప్లో చోరీ చేయడానికి వచ్చి ఈ వెనక ప్రాంతం నుంచి, మనం ఇప్పుడు పక్కన విజువల్స్లో చూస్తున్నాం, వెనకంతా కూడా చాలా ఖాళీగా ఉంది. సో రాత్రిపూట ఇక్కడికి వచ్చి బంగారం షాప్కి వెనక ఉన్న ఏదైతే షాప్ ఉందో దానికి హోల్ చేసి అక్కడి నుంచి బంగారం షాప్కి వచ్చాడు. అక్కడ నుంచి బంగారం షాప్లో ఉన్న మొత్తం కూడా చోరీ చేశాడు. ఈ క్రమంలో పక్కన ఉన్న లేడీస్ వేర్ షాప్ ఏదైతే ఉందో దానికి కూడా హోల్ చేసి లోపల ఉన్న క్యాష్ మొత్తం కూడా తీసుకెళ్లాడు. బయట నుంచి కూడా ఆ లేడీస్ వేర్ షాప్ నుంచి ఆ రంధ్రం మనం చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ వెనక నుంచి ఎంత పెద్ద హోల్ చేశాడో కూడా అర్థమవుతుంది. పోలీసులు కూడా ఈ విషయంపై చాలా సీరియస్గా తీసుకున్నారు, దుకాణదారులు అందరికీ కూడా హామీ ఇచ్చారు ఖచ్చితంగా రికవరీ చేస్తామని. ఇక్కడున్న షాపులు కానీ చుట్టుపక్కల ఉన్న దుకాణ సముదాయాలు అన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఒకటే కోరుతున్నారు, నైట్ టైం కూడా ఇంకొంచెం భద్రతా చర్యలు పటిష్టంగా తీసుకోవాలని చెప్పి కూడా వారందరూ కోరుతున్నారు. ఇంతమంది ఇక్కడ వ్యాపారంలోనే ఉన్నాం, చిన్న చిన్న షాప్స్ మావన్నీ, ఇటువంటిది ఇంకోసారి జరగకుండా చూడాలని కూడా కోరుకుంటున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో గౌతమ్, సుమన్ టీవీ, హైదరాబాద్.